తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంట ధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ గంట్ర జ్యోతిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ అభ్యున్నతికి రైతు బంధు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు బీమా, ఉచిత విద్యుత్ అందిస్తూ ప్రోత్సహిస్తున్న క్రమంలో రైతాంగం సమృద్ధిగా పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంపై విమర్శించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ సుందర్రాజ్, మనోహర్ రెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బండి పోయి మరి అక్కడ కూర్చొని మరి నిరాహార దీక్ష చేసో, మరి ఆయన కాళ్ళ మీద పడో, మరి వాళ్ళ తెలంగాణలో మేము మాటిచ్చినాం, మరి అవి వీడియోలతో సహా ఉన్నాయి, వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తిరుగుతా ఉన్నాయి, వైరల్ అవుతా ఉన్నాయి, మరి వాళ్ళ పోతే మా గుండు పగల కొట్టేట్టున్నారు, మా బండి బిగేటట్టున్నారు అని చెప్పి మరి వాళ్ళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడతలేరు, మాట్లాడే ధైర్యం లేదు, మాట్లాడే మరి వాళ్ళ జ్ఞానం లేదు, మాట్లాడే బాధ్యత లేదు. వాళ్ళ బాధ్యత రహితంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అంటే కేవలం బీజేపీ పార్టీ మాత్రమే. ఇవాళ ఏది తీసుకున్నా కూడా ఇవాళ ఒక బాధ్యతాయుతంగా మాట్లాడతలేరు. ఇవాళ బాధ్యత రహితంగా ఇవాళ ఏదో తెలంగాణ అంటే ఒకటి ఉన్నది మాకు, ఇవాళ దాన్ని ఒక ఏదో అట్లా ఒక ఓ ఇట్లా చూద్దాంలే ఉన్నది అన్నట్టే కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, రైతుల మీద, మహిళల మీద, ఎటువంటి వర్గం మీద కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.